సీట్ల సర్దుబాటు వెనుక కాంగ్రెస్ ఎలాంటి కసరత్తు చేసింది? కూటమి భాగస్వామ్య పక్షాలకు సీట్ల కేటాయింపులో పార్టీ అనుసరించిన వ్యూహమేంటి? కాంగ్రెస్ హైకమాండ్ చేసిన సర్వేలే అసలు ఏం చెప్పాయి? పొత్తులను ఖరారు చేయడానికి ముందు తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ అనేక సర్వేలు నిర్వహించింది. ఒక్క కాంగ్రెస్ బలం గురించే కాకుండా మిత్రపక్షాల బలం, ఎవరు పోటీ చేస్తే విజయం సాధించగలరన్న అంశాన్ని బేరీజు వేశారు. ఈ కీలకమైన సమాచారమంతా రాహుల్ గాంధీ వద్దకు చేరింది. కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేయడం వల్ల దాదాపుగా 35 నియోజకవర్గాల్లో గెలుపు నల్లేరు మీద నడకే అని సర్వేలో తేలినట్లు సమాచారం. వీటిలో కాంగ్రెస్ టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా తప్పకుండా గెలుస్తారని సర్వే నివేదిక వెల్లడించింది. ముప్పై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ చురుగ్గా ఉన్నట్లు కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. గత ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు టీడీపీ నుంచి గెలిచి తర్వాత పార్టీ మారినప్పటికీ అక్కడ క్యాడర్ మాత్రం పార్టీనే అంటిపెట్టుకునుంది. అదే విషయం కాంగ్రెస్ హైకమాండ్ చేసిన సర్వేలో తేలింది. తెలుగుదేశం బలంగా ఉందని భావిస్తున్న నియోజకవర్గాలు గ్రేటర్ పరిధిలో ఎక్కువ ఉన్నప్పటికీ వరంగల్ లాంటి జిల్లాల్లోనూ టీడీపీ క్యాడర్ చెక్కు చెదర్లేదంటున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, సనత్నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పటాన్చెరు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తే విజయం ఖాయమని తేలిందంటున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో టీడీపీకి సీట్లు గెలుచుకునే బలముందని సర్వేల్లో వెల్లడైంది. ముప్పై ఐదు స్థానాల్లో వార్ వన్ సైడ్ అయితే మరో 25 స్థానాల్లో దృష్టి సారిస్తే అధికారం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు గట్టి ధీమాతో ఉన్నాయి.